ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దేవదూతల ద్వారా కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా కూడా ప్రభువా మీ కృపలో భద్రపరిచారు, మీ కాపుదలలో మాకు మంచి నిద్రను కలగజేశారు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచి అయా మరొక దినములోనికి మాకు ప్రవేశమును దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోహాన్ సువార్త 20:29 చూడక నమ్మిన వారు ధన్యులు అనే వాక్యం సెలవిస్తున్న ప్రకారం తండ్రి, ఈ రోజున మీరు మా జీవితంలో చేయబోతున్న అద్భుతాలు, మీరు చేయబోతున్న ప్రతి కార్యము నాయన మేము నమ్ముతున్నాము, మా మంచికే అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అయ్యా మేము చూచి నమ్మేవారముగా కాకుండా చూడక నమ్ముతూ మీయందు విశ్వాసము కలిగి ఈ రోజున తండ్రి నడవడానికి కృప చూపించండి ప్రభువా. మాకు విరోధముగా, మాకు అవరోధముగా, మాకు ప్రతికూలముగా ఈ రోజున ఎటువంటి పరిస్థితి ఉన్నా అవన్నీ కూడా మార్చివేసే దేవుడు అని మేము నమ్ముతున్నాము. ఏ విషయమైతే మేము అడుగుతున్నామో తండ్రి, వాటిలో మీ కార్యాలు చేయబోతున్నారని నమ్ముతున్నాము తండ్రి. మేమందరము కూడా మీపై నమ్మకం ఉంచి ఈ రోజున నడవడానికి, ధన్యులముగా ఉండడానికి మీ కృప కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున మా యొక్క పనులన్నింటిలో కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి నాయన. అయ్యా చేస్తున్న పనులలో నమ్మకత్వము కలిగి విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. అదేవిధంగానైనా కావలసిన శక్తిని బలమును కూడా మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగానైనా మా యొక్క ప్రయాణాలన్నిటిలో కూడా నాయన మీరే మాకు తోడై ఉండండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మా మార్గాలంతటిలో మీ యొక్క రక్షణ, మీ కాపుదల దయచేయండి. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు ఉన్నప్పటికీ మీ యొక్క దేవదూతల రక్షణలో మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుతున్నాం ప్రభు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి, మరే ఇతర వాటికైతే అటెండ్ అవుతున్నారో వారందరినీ కూడా దీవించండి ప్రభువా. తగిన జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున మేమందరము కూడా నాయన సమృద్ధి కలిగి ఉండడానికి కృప చూపించండి. అయా మీ బిడ్డలమైన మేము ఏ లోటు, ఏ లేమి అనేది లేకుండా నాయన సంతృప్తితో ఈ రోజంతా జీవించే కృప మీరే దయచేయమని, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన ఈ రోజున మా క్రియలు, మా మాటలు, మా నడవడిక, మేము చేస్తున్న ప్రతి పని కూడా తండ్రి మీ నామాన్ని గణపరిచేదిగా, మీకు మహిమకరంగా ఉండుటకు మీరే మాకు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా తండ్రి. డెలివరీస్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం, ఆపరేషన్స్ నిమిత్తం వెళ్తున్న వారికి కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. నాయనా మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయం ప్రభువా, ఈ సమయాన్ని మేము వ్యర్థపరచకుండా తండ్రి, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా అయ్యా మేము జాగ్రత్త పడుటకు మనసు దయచేయమని ప్రభువా. ఈరోజున వ్యర్థంగా మేము ఏమీ చేయకుండా ఎవరితోనే ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా శాంతి, సమాధానాలు కలిగి ఉండుటకు మీ సహాయం మాకు ఈ రోజంతను అనుగ్రహించమని, ఈ ప్రార్థనలోకి పిలుస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ, మీ కాపుదల ఈ రోజంతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ యొక్క కృప వలన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ కూడా బహుగా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని తండ్రి. ఈ రోజున తండ్రి మేము కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ మీ యొక్క రాజసువార్తలో పాలిభాగస్సులై ఉండి మీకు మహిమకరంగా జీవించే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకును మీరే కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.